వాట్స్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యంగ్స్టర్స్ లవ్ మోడ్ సిరీస్. సో ఈరోజు మన జిమ్ అయితే ఒక ఇండియన్ కార్ అయితే కొనబోతున్నాడు, అదే మనకి టయోటా ఫార్చునర్ అన్నమాట. ఎప్పటి నుంచో కొందామని చెప్పేసి అనుకుంటున్నా జిమ్కి ఫార్చునర్ని, కానీ ఎందుకులే అవసరం లేదు కదని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ వచ్చా. కానీ ఇప్పుడు అవసరం పడిందబ్బా, ఎందుకంటే మనకి ల్యాంబోర్గిని ఓరస్ ఎస్ 4 సీట్స్ ఉన్నప్పటికీ దాంట్లో మనం కూర్చోలేకపోతాం కదా నలుగురు కూడా. అందుకనే ప్రతిసారి మైకిల్ కార్ ఆడడం ఎందుకని చెప్పేసి, అండ్ ఆల్సో మన దగ్గర తార్ కూడా ఉంది, బాగానే కూర్చేసారు ఎవరో కానీ. నాకైతే తార్ కూడా 4 సీటరే, కానీ కూర్చుంటే అంత వియర్డ్గా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అందుకే నేనైతే ఫార్చునర్ కొందాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఈరోజు మనకి మైకిల్ కార్ అయితే లేదనమాట, సో అందుకే పక్క మనం అయితే తార్ని మాత్రమే తీసుకెళ్ళాలి. ఇక్కడ మనకు చూస్తే బ్యాక్ సైడ్ 2 డోర్స్ లేవు, కానీ బ్యాక్ సైడ్ అయితే కూర్చోగలరు, అది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. వాళ్ళైతే ప్రస్తుతానికి లేనవాళ్ళ హౌస్ దగ్గర అయితే ఉన్నారు. సో మనకి క్లారా, జేక్, ఇంకా సన్నా కూడా చూద్దాం ఫార్చునర్ మన నలుగురికి ఎలా ఉంటుందో. అంత స్పీడ్ అయితే ఉండదు, తెలిసిందే కదా హెవీ కార్ అది, కానీ మనకి స్పీడ్ అయితే పని లేదు, జస్ట్ ఇది అలాగా క్రూజ్ చేయడానికి వాటికి వీటికి వాడతాం అంతే. ఓకే, డెత్ బైక్ అయితే ఎక్కడ ఉంటుంది మైకిల్ది? ఓకే, ఇది ఎక్కడ ఉందంటే కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనుకుంటాను నేనైతే. జస్ట్ అయితే అక్కడ పెట్టాం, మేబీ ట్రేసీ బయటకు వెళ్ళింది అనుకుంటాను, అందుకని ఎక్కడైతే మినీ కూపర్ లేదు. బైక్స్ అయితే ఏవి కూడా పెట్టలేదు ఇక్కడ. ఓకే, సో అంత మాత్రం మన దగ్గర ఆ బైక్స్ లేనట్టయితే కాదు, జస్ట్ అక్కడ పెట్టలేదు అంతే. ఓకే, ఈసారి డైరెక్ట్గా వెళ్ళిపోతాం లేనమాల హౌస్ దగ్గరికి, మీకు జర్నీ అయితే చూపించను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అయితే చాలాసార్లు చూసారు కదా. సో ఈసారి జర్నీ ఏం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాం లేనమాల హౌస్ దగ్గరికి. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం మనం అయితే బాస్ హౌస్ దగ్గరికి. బాస్ అంటే ఎవరో మీకైతే తెలిసిందే కదా, టామీ. ఏంటే ఓ రెన్నాయనో, నో 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 నో, నేనేం లిఫ్ట్ అవ్వు నీకు, ఓకే ప్లీజ్ రాకు. ఓకే, వాడైతే ఆగట్లేదు అబ్బా, వాడికి ఇప్పుడు నేను లిఫ్ట్ అవ్వచ్చు, కాకపోతే కార్లో సోదేస్తూ కూర్చుంటాడు, అండ్ మనకైతే చాలా పనులు ఉన్నాయి. నేను ఒకటే ఒక పని చేయగలను, అది ఏంటంటే మెకానికర్ కాల్ చేస్తా, వాడు వచ్చి నీ కార్ని పిక్ చేసుకుంటాడు. ఓకే, అంతకుమించి నేనేం చేయలేను, అంతకుమించి అడగనను కూడా, ప్లీజ్ వెళ్ళిపో. ఇంకా ఫాలో అవుతున్నాడు విన్నా, చెప్తాను అండి, కొడేస్తాను చెప్తున్నా, పరిగెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇవాళ ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది అక్కడ. ఇంకా మనకి పాయింట్ అయితే పోలేదు, వీడు ఎందుకని అక్కడ ఆగిపోయాడు, మనం కారులో ఎక్కి కూర్చోాలని చెప్పేసా అండి. హలో, అరే కదలరా అక్కడ నుంచి, నేనే వెళ్తా ఉండండి, ఇది అక్కడ మా సబ్బా, మనం వెళ్ళి కొత్త ఫార్చునర్ తెచ్చుకోవాలి. కార్ ఉంది, దింపనం నో, సమస్య లేదు, ఒకసారి వెళ్ళరా చూద్దాం నీ కార్కి ఏమైందో. అంటే ఏం లేదు గైస్, ఈ మధ్యన కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. ఎస్, ఇలాగే అనమాట, కార్ బ్రేక్ అయిపోయింది లిఫ్ట్ అని చెప్పేసి మనకి దారిలో పిస్టల్ పెట్టేస్తున్నారు, పెట్టేసి మనీ అంత ఉంటే అంత తీసేస్తున్నారు అన్నమాట. వాడు చూడండి అక్కడ ఆగిపోడు, నిజంగానే కార్ అయితే పోయింది. నేను మెకానికర్ కాల్ చేస్తాను, అంతకు మించి ప్రస్తుతానికి అయితే ఏం చేయలేను. నువ్వు అలాగే ఉంచారు, ఇంకా ఏ పోలీస్ వచ్చి నీకు బ్యాన్ వేస్తాడు, అప్పుడు కానీ తెలియదు నీకు. సరే, నేను అయితే మెకానికర్ కాల్ చేశాను, సో కాసేపట్లో వచ్చి ఆ కార్ని తీసుకువెళ్తాడు. చెప్పాను కదా అంతకు మించి మనం అయితే ఏం చేయలేము. జేక్, జేక్ అక్కడ, సన్న ఎక్కడ ఉంది కానీ జేక్ లేడా, ఇది పెద్ద కామెడీ, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అన్నమాట. ఎస్, ఏ క్లారా నైస్ స్టైల్, యా స్టైల్ మాత్రం భలే ఉంది ఇది. జేక్ ఎక్కడేం చేస్తున్నాడు, ఏమైందిరా జేక్, ఎక్కడ ఉన్నావేంటి, నీకేమైనా సెన హ్యాండ్ ఇచ్చిందేంటి, అలాంటివి అవ్వాలి. ఆహా, చూస్తున్నాను రే, అంతా చూస్తున్నా, ఈ విషయం సెన్నగా చెప్పాననుకో నీకు బ్యాండ్ వేసేస్తండి వెళ్ళాక. వీడు కూడా మంచి టిప్ టాప్గా రెడీ అని అంటున్నాడా. మన జేక్ మన జిమ్మి కంటే కూడా హైట్ కదా, పక్క హైట్ వెళ్ళే. జిమ్మితో ఉన్నప్పుడు నాకు ఇదొకటి అలవాటు అయిపోయింది అబ్బా, ప్రతి వాళ్ళతో కూడా హైట్ కంపేర్ చేయడం. నువ్వే ఫీల్ అవ్వు జిమ్మి, ఓకే కాస్త పొట్టే నువ్వు. సో ఇదైతే మనకి క్లారా కార్, మీరైతే లాస్ట్ ఎపిసోడ్లో చూసే ఉంటారు, చాలా బాగుంది కదా. ఎస్, లుక్ పరంగా మాత్రం అదిరిపోయింది, కానీ స్పీడే మనకి సెంటు డిఎస్తో పోల్చుకుంటే తక్కువ అనమాట. కానీ చెప్పాను కదా క్లారా మనకి రేస్లో ఏం చేయదు, సో అందుకే మనకి అది అవసరం లేదు. అండ్ ఈ ల్యాంబోర్గిని ఓరస్ అయితే మన జేక్ బుర్ర తినేస్తుందంట. ఎస్, మనకి తాలెడ్ చెప్పాడు కదా, మేబీ తను కూడా కొత్త కార్ కొనుక్కోవచ్చేమో, చూద్దాం మరి. అండ్ జేక్, సన్నా, ఇంకా క్లారా, మీ ముగ్గురు వచ్చేస్తే వెళ్ళిపోదాం, ఎందుకంటే మీకు ఇప్పుడు చూపిస్తా బ్యాక్ సైడ్ కూర్చుంటే ఎంత వేడిగా ఉంటుందో, డోర్స్ లేకుండా ఎక్కేస్తారు చూడండి, పిచ్చగా అయిపోద్ది. కమన్ క్లారా, ఫస్ట్ నువ్వు ఎక్కేసే చెప్తా పక్కన, సోదాపు వచ్చేక్. ఎస్, పక్కన కూర్చున్నావు కదా, ఈసారి సన్నా ఇంకా జేక్ అయితే వస్తారు. జేక్ ఏంటి ఎటు సైడ్ పరిగెడుతున్నాడు, హలో కార్ ఎక్కడ ఉందిరా, వీడికి పిచ్చి పీక్స్ వెళ్ళిపోయినట్టుందా, హలో, ఓకే వస్తున్నారులే, అక్కడి వరకు రావాలరా నేను, నువ్వు రాలేవేంటి. జస్ట్ చూసారు కదా బ్యాక్ సైడ్ కూర్చుంటే ఎంత వేడిగా ఉంటుంది, అంటే మనం టాప్ క్లోజ్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ
డోస్ లేకుండా ఎక్కచ్చు, అంటే మన సీట్స్ని డౌన్ చేసుకొని రైల్ ఎఫ్ తార్లో, ఇది కూడా అలా అనుకోవడమే. కానీ నాకైతే ఎందుకో నచ్చలేదు, అందుకే ఫార్చునర్ అయితే బుక్ చేస్తా, ఆల్రెడీ వచ్చేసింది. బుకింగ్ కూడా మనకి చాలా టైం పడుతుంది. మనకు కావాల్సిన అయితే వైట్ కలర్ కారు, వైట్ అయితే లేదు ప్రస్తుతానికి. అండ్ మనం అయితే తీసుకోబోయేటప్పుడు సిమ్యోనా డీలర్షిప్ దగ్గర నుంచి అయితే కాదు, ఎందుకంటే ఇండియన్ కార్స్ సిమ్యోనా డీలర్షిప్ నుంచి అయితే రావు. సో తెలిసిందే కదా లామర్, లామర్ ప్రస్తుతానికి అయితే షోరూమ్ పెట్టలేదు, కానీ ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తున్నాడు. ఎందుకంటే లాస్ ఏంజెల్స్లో మనకి పెద్దగా ఇండియన్ కార్స్ అయితే కొనట్లేదు, సో అందుకే షోరూమ్ అయితే ఇంకా పెట్టదన్నమాట. మనం పెడితే అలా ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఆలోచిద్దాంలే, ఇంకా మనకి డ్యూక్ బైక్ షోరూమే కన్ఫర్మ్ అవ్వలేదు కదా, అంటే కేటీఎం బైక్ షోరూమ్. సో కేటీఎంది ముందు పెడితే బాగుంటుంది అనుకుంటాను నేనైతే. అండ్ తార్ కూడా మనకేం స్లో కాదు, బాగానే వెళ్తుంది. ఫార్చునర్ మాత్రం ఇంత స్పీడ్గా వెళ్ళదు ఖచ్చితంగా చెప్పగలను మాత్రం, ఎందుకంటే అది ఒక మంచి హెవీ కార్ అనమాట. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన కలర్ అయితే గ్రే కలర్, సో దాన్ని మనం అయితే మార్చేద్దాం వైట్ కలర్లోకి. అండ్ ఆల్సో ఇంజన్ బ్రేక్స్ ఇవన్నీ కూడా మనమే అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ అండ్ కస్టమ్ దగ్గరికి అయితే వెళ్ళి పర్వాలేదులే, టైం ఉంది కదా, ముందు మనం లామా దగ్గర నుంచి కార్ తీసుకుని అప్పుడు వెళ్దాం లాస్ అండ్ కస్టమ్ దగ్గరికి. మేబీ జేక్ లాగా ఆడతాను, ఓకే, ఎందుకంటే ఈ కార్ నేను జేక్ దగ్గర పెడదాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి జేక్కే కొంచెం కార్ అయితే అవసరం ఉంది, ఎందుకంటే లాంబోర్గినీ హ్యాండ్ ఇస్తుంది కాబట్టి. ప్రస్తుతానికి పెడదాంలే, ఫ్యూచర్లో కావాలంటే మళ్ళీ తెచ్చేసుకుందాం ఫార్చునర్. కార్ కొనేది మాత్రం జిమ్మీయే, ఓకే, ఇదే మనకి మనీ షేరింగ్ అలాంటివి అయితే కాదు, కార్ కొనేది అయితే కంప్లీట్గా జిమ్మీనే. కాకపోతే ప్రస్తుతానికి జేక్ దగ్గర పెడతాను నేను. ఇక్కడే అక్కడ మనకైతే కార్ వాష్ ఉంటుంది, సో అక్కడే మనకైతే లామర్ వెహికల్స్ని డెలివరీ ఇస్తాడనమాట. పిచ్చ కామెడీ అబ్బా, ఏముండదు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తాడు, ఇక్కడ పెడేస్తాడు, డెలివరీ అయిపోద్ది అంతే, షోరూమ్ లేదు ఏం లేదు ఇంకా ఇదే అనుకుంటా. ఎస్ ఇదే చూసారు కదా గ్రే కలరు, దీన్ని అయితే వైట్లోకి మార్చేసిందే. ఏ తారబ్బా సేమ్ టు సేమ్, కాకపోతే ఇదేంటిది ఆ కలర్లో ఉంది గ్రీన్, గ్రీన్ మనకి మహీంద్రాలో లేదనుకుంటా, అంటే ఉంది కానీ ఈ టైప్ కాదు అది. సో ఓకే స్పెషల్గా చేయించుకున్నాను అనుకుంటా. ఫ్రంట్ కూడా ఇది రాసి ఉంది, తార్ ఎస్పి అది, అంటే స్పెషలా ఏమో. ప్రస్తుతానికి అయితే మన కార్ని ఇక్కడ పెట్టేద్దాం. ఓరే నాయనో, నీకు సెక్యూరిటీయా లామర్ కాదా? ఓకే మన కార్ని ఇక్కడ పెట్టేద్దాం అండి, ఈసారి చూసేద్దాం ఫార్చునర్ని. కామన్ దిగండి అబ్బా, ఇంతకుముందు మనం అయితే ఇప్పుడు కూడా ఇండియన్ కార్స్ని అయితే కొనలేదు, కొనట్టున్నాం కదా స్కార్పియో. ఎస్ ఇది సెకండ్ కార్ అనుకుంటా మనం అయితే కొనది. ఓకే సో లామర్, నువ్వు ఇంకా అలాగా ఫోన్ చేస్తూ కూర్చోండవు అండి. థ్యాంక్ యూ నా మొక్కను చూసినందుకు. నువ్వు కూడా హైట్ అయినా జిమ్మి కంటే సరిపోయింది. చూసారు గైస్ వీడి దగ్గర అయితే వెపన్ ఉంది, అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నాడంటే ఏదో పెద్ద బిజినెస్ చేస్తున్నట్టున్నావు కదా. సో సేమ్ టు సేమ్ అబ్బా, మళ్ళాగా ఉంది, కాకపోతే కలర్ అయితే గ్రీను, అది కూడా మ్యాట్ గ్రీన్ అదిరిపోయింది. నేను తిరుగుతున్నాను, మీరు కూడా తిరగాలండి, మీరు ఆ కార్ చూడొచ్చు కదా ఈలోపు ఖాళీ కదా. ఎస్ సేమ్ టు సేమ్, బాగుంది కానీ కదా ఈ కలర్, మనది కూడా మార్చేద్దామా? వదిలే, మ్యాట్ బ్లాక్ సూపర్ ఉంటుంది, అలాగ వదిలేద్దాం. మీరు కాసేపు నా దగ్గర తిరగడం ఆపితే నేను పేమెంట్ కంప్లీట్ చేస్తా, ఈ కార్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు అప్పుడు. అండ్ మెకానికర్ కాల్ చేస్తా, మన మహేంద్ర దాని అయితే తీసుకువెళ్ళిపోతాడు. పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే నువ్వు మంచి పనులు ఉంటున్నావు, ఏం చేస్తున్నావు జిమ్ నువ్వు, చెయ్యి వాసన చూసుకుంటావు ఏంటి? ఓకే ఎక్కేసాడు అబ్బాయి, ఈసారి క్లారా ప్లీజ్ పక్కన ఎక్కుతావా దయచేసి ప్లీజ్. ఇది కూడా హ్యాండ్ ఇస్తే మాత్రం ఇంకేం చేయలేను నేను, సన్నానుకుంటే ఈసారి పక్కన కూర్చుంది. తిరిగి రావచ్చు కదా, బుర్రలేదా వీళ్ళకి, అసలు బుర్ర లేదు, ఎక్కడ పెట్టేశారు డీ ఫ్రిడ్జ్లోనా? ప్లీజ్ వచ్చాకండి, ఖచ్చితంగా డీ ఫ్రిడ్జ్లోనే పెట్టేశారు అబ్బా వీళ్ళైతే బ్రెయిన్ని, డౌట్ లేదు. ఇట్స్ అన్నీ చెక్కచ్చు మీరు, ఓకే నో సన్న నువ్వు వద్దు, ఫస్ట్ నువ్వు వద్దు, ఖచ్చితంగా వద్దు. క్లారా ఎక్కేసే, థ్యాంక్ యూ. ఈసారి అయితే సన్న ఫోర్ సీటర్ అయితే వర్క్ చేస్తుంది అబ్బా దీంట్లో, లాంబోర్గినీ ఉరస్లాగా అయితే కాదు. సో ఫైనల్లీ నలుగురం కలిసి మన సొంత కారులో వెళ్తాం అనమాట, అంటే ఇంతకుముందు కూడా వెళ్ళాం, అది మైకిల్ కారు, కానీ ఈసారి మన జిమ్మి కొన్న కారులో నలుగురం బయటేసాం ఇంకా. ఓకే ఈసారి వెళ్ళిపోదాం లాస్ సెంటర్స్ కస్టమ్స్ దగ్గరికి. ఇంటీరియర్ మీకు ఇప్పుడు చూపించినా లేకపోతే అప్గ్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత, అప్గ్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే చూపిస్తానులే. సిమ్యోని మరి ఇండియన్ కార్స్ని ఎందుకు తీసుకోవట్లేదు తెలియట్లేదు, తీసుకుంటే మంచిగా సేల్స్ అవుతాయి, ఎందుకంటే తనకు ఆల్రెడీ షోరూమ్ ఉంది కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం కాదు. మేబీ లామర్ తీసుకుందా అనుకుంటా, ఇంకెవరికి ఇవ్వట్లేదు. మనం కూడా ఇండియన్ కార్ షోరూమ్ పెడితే బాగుంటుందో అనిపిస్తుంది, అంటే ఇంకా ఇండియన్ కార్స్ మొత్తం అనమాట దాంట్లో. ఎస్ మనకి మహీంద్రా సెపరేట్గా, టయోటా సెపరేట్గా ఇలా షోరూమ్స్ కాకుండా, సో టోటల్గా దాంట్లో మనం ఇండియన్ కార్స్ని సెల్ చేస్తాం ఆ విధంగా బట్టలు పెడితే. ముందైతే దీనిది కలర్ మార్చేద్దాం వైట్లోకి, బ్లాక్ కూడా అనుకున్నా, బాగానే ఉంది బ్లాక్, కానీ ప్రస్తుతానికి ఎందుకో పెట్టబుద్ది కావట్లేదు నాకైతే, ఎందుకంటే లుక్ బ్లాక్తో కంపేర్ చేసుకుంటే వైటే నచ్చింది నాకు, సో అందుకే వైటే పెట్టేద్దాం. అండ్ ఫార్చునర్ మనకి మోస్ట్లీ వైటే ఉంటాయి, నాకు బ్లాక్ ఇష్టం పర్సనల్గా, బట్ దీనికి మాత్రం వైటే పెడతాను అబ్బా, ఎందుకంటే బాగా అనిపిస్తుంది వీడియోలో, సో అందుకే ఇంకా దీనికి వైటే పెట్టేద్దాం. బ్లాక్ కూడా పెట్టి చూపించినా లేకపోతే ఒకసారి పెట్టమని మాత్రం అనకండి, ఎందుకంటే నేను వైట్ ఫిక్స్ అయిపోయా, నాకు కూడా బ్లాక్ పెట్టాలని చెప్పి ఉంది, కానీ వద్దు వైటే. ఆర్మర్ ముందు సెట్ చేసేద్దాం, బ్రేక్స్ పక్క కావాల్సిందే, ఇంజన్ హార్న్ వద్దలే, డిఫాల్ట్గా చాలా బాగుంటుంది.
దీని లెట్స్ పక్క. లేఅవుట్ అయితే ఫ్రంట్ బ్యాక్ అండ్ సైడ్స్, అండ్ కలర్ అయితే వైట్ పెడదామా లేకపోతే మారుద్దామా? ఎలక్ట్రిక్ బ్లూ కూడా బాగుంది బట్ వైట్ ఉంచేద్దాంలే, ఎందుకంటే కలర్ కూడా మనం అయితే వైట్ పెడతాం కాబట్టి. అసలు దీని ఫ్రంట్ లుక్ చూసారా బీస్ట్. ప్లేట్ అయితే నేను మారుస్తానులే బయటకు వెళ్ళిన తర్వాత, యంగ్ అని రాయిపిస్తా. ఈసారి రీస్ప్రే ప్రైమరీ కలర్ క్రోమ్. క్రోమ్ పిచ్చ కాంబినే ఉంటుంది నాకు తెలిసి, ఒకసారి చూద్దాం. ఓకే జస్ట్ చూద్దాం అంతే. షాడోస్లో బాగానే ఉంది కానీ సన్లైట్లోకి వస్తేనే కొంచెం వేడిగా ఉంది. వద్దబ్బా క్రోమే వద్దు, జస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి చూడాలనుకున్న ఫార్చునర్కి. ఈసారి బ్లాక్ వీల్స్ నేను ముందు బ్లాక్ చేయాలబ్బా, ఎందుకంటే వైట్ పెట్టినప్పటికీ వీల్స్ మాత్రం బ్లాక్ పెట్టాలనుకుంటున్నా. ఈసారి కార్బన్ బ్లాక్, చూడడానికి అయితే మామూలుగా ఉండదు బ్లాక్, కానీ చెప్తాను కదా వైటే దీనికి. జస్ట్ అయితే మీకు ఒకసారి చూపిందామని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను అంతే. సస్పెన్షన్ డౌన్ చేయాలా? చేసేద్దాం. ఓకే కొద్దిగా స్పీడ్ బ్యాగ్ వచ్చిన తెలిసి. రేస్ ట్రాన్స్మిషన్ టర్బో పక్క. వీల్స్ టైప్ అయితే అలాగ ఉంచేద్దాం, ఎందుకంటే చూసారు కదా టయోటా లోగో అయితే ఉండదు మిగతా వాటికి, అందుకే దీన్ని ఉంచేద్దాం. బట్ కలర్ మార్చడానికి లేదా, నేను మారుస్తానులే బయటకు వెళ్ళిన తర్వాత. విండోస్ లేమో అవసరమా? ఇలాగ బాగుంది కదా క్లారిటీగా ఉంటుంది. ఎలాగో మనం పెట్టేది వైట్ కాబట్టి ఇదే బెస్ట్. బ్లాక్ పెడితే మాత్రం మనం ఈ లేమో పెట్టేసుకోవచ్చు బాగుంటుంది అప్పుడు, కానీ వద్దులే. ఎలాగో మీకు ఇప్పుడు బయట బ్లాక్ లుక్ చూపిస్తాను కాబట్టి లేమో ఉంచుతా ప్రస్తుతానికి, అంతే మళ్ళీ మార్చేస్తా. ఈసారి చూడండి బ్లాక్ లుక్, వీల్స్ కూడా మార్చేస్తా అప్పుడు చూపిస్తాను మీకు ఫుల్ బ్లాక్ ఎలా ఉంటుందో. చూసారు కదా బాగుంది, కానీ నాకు ఎందుకో డీటెయిలింగ్ మిస్ అవుతుంది. ఫ్రంట్ చూసుకుంటే ఈ గ్రిల్ ఇవన్నీ కూడా బ్లాక్లో ఉన్నాయి కదా, ఇంకా మొత్తం మిక్స్ అయిపోయి అది ఫీల్ రావట్లేదు ఎందుకో ఫార్చునర్ లాగా. సో అందుకే దీనికైతే బయట పెడదాం. ఇప్పుడైతే వీల్స్ కూడా బ్లాక్ చేస్తా, బీచ్ లాగా ఉంది బ్లాక్. తర్వాత ఎప్పుడని చూద్దాం. ఓకే పాపం వీడు అనుకుంటాడు అబ్బా వెళ్ళండి ఇలాగా వెనక్కి వెళ్తూ వస్తూ ఉంటున్నారని. ఫ్రాస్ట్ వైటా లేకపోతే ఐస్ వైటా? ఐస్ వైట్ మరీ జీగలమాటుంది, ఫ్రాస్ట్ వైట్ సరిపోద్దులే. ఇంకా అంతే అయిపోయినాయి, బయటకు వచ్చాక దీనికి ప్లేట్ మార్పిస్తా యంగ్ అని చెప్పేసి ఇంక అక్కడితో మనకి కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా ఇప్పుడు తెలుస్తుంది, మెయిన్గా చెప్పాలంటే ఫ్రంట్ బ్లాక్ ఉంది కదా అది తెలుస్తుంది వైట్ వల్ల. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ది ఫార్చునర్స్ మనకైతే వైట్లోనే ఉంటాయి కాబట్టి దీన్ని కూడా ఇలాగ వదిలేద్దాం. లుక్ ఎలా బాగా తెలుస్తుంది నాకైతే, అంటే రియల్ లైఫ్లో నాకు బ్లాక్ ఇష్టం ఫార్చునర్. చూసారు కదా యంగ్, యంగ్స్టర్స్ అని పెడదాం అనుకున్నా కానీ క్యారెక్టర్స్ అయితే సరిపోలేదు, సో అందుకే యంగ్ అని చెప్పేసి వదిలేసాం. ఇంకా ఈసారి ఫస్ట్ పర్సన్ చూసేద్దాం. ఓ చూసారా మనకి ఫార్చునర్ది ఫోటో ఉంది దాంట్లో, అండ్ ఆల్సో వాట్సాపా వారిని ఆయన, స్పాటిఫై కూడా ఉంది. క్లారా నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు ఆ క్యాప్లో. ఎస్ అలాగే మైండింగ్ చేయి సన్న హాయ్, మీరిద్దరేం మాట్లాడుకోవట్లేదండి, భూమి మధ్యలైపోద్ది అనుకుంటా, ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా సో చేసుకుంటూ కూర్చుంటారు. ఇంకా ఓ ఇలా కూడా బాగానే ఉంది అబ్బా, ఉంచేద్దామా? అంటే సైడ్ మనం లిమో పెట్టాం కదా వాటిని అయితే నేను మార్చలేదు, వదిలేద్దాంలే వదిలేద్దాం. ఈసారి అయితే హైవేలోకి వెళ్దాం, చూద్దాం దీనిది హై స్పీడ్ ఎంతో. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకే 200 కూడా వెళ్దాం అనుకుంటాను నేనైతే. ఓకే మొత్తానికి వచ్చేసాం హైవేలోకి, అందరూ కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోతుంది స్పీడ్ టెస్ట్. హైవేలో చేసేస్తున్నా, ర్యాంప్ ఇలాంటివి అయితే అవసరం లేదు ఎందుకంటే పెద్దగా స్పీడ్ వెళ్ళదు కాబట్టి. 138 నేనైతే పక్కా చెప్తున్నా, 200 మాత్రం వెళ్ళదు డౌట్ లేదు. 152 180 అట్లీస్ట్, ఈ ట్రాఫిక్ లేకపోతే బాగుండేమో. సర్లే కనిచేద్దాం, 152 నేనైతే చూసింది హైయెస్ట్ అంతే. ఇప్పుడు డౌన్ వెళ్తాం కాబట్టి కాస్త స్పీడ్ పెరగచ్చు. 153 154 170 కూడా వెళ్దాబ్బా, 170 కూడా వెళ్దు పక్క చెప్తున్నా రాసిస్తాను నేను. ఇప్పుడు డౌన్లో కాస్త వెళ్ళచ్చాము బట్ నా మామూలుగా అయితే వెళ్దాం. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతుంది చూడండి, 170 ఇప్పుడు వెళ్ళిపోతుంది, చెప్పాను కదా 180 కష్టం కానీ అంతే. 180 వెళ్దాం ఇంకా, 172 నేనైతే చూసింది హైయెస్ట్. సో ఫార్చునర్ మన అయితే హై స్పీడ్ 172 ఇంకా పెరిగిలేదు ఇప్పుడు చూద్దామని ఉండే నో ఛాన్స్ లేదు. ఇంకా బాగుందబ్బా మొత్తానికైతే, ఒక ఇండియన్ కార్ కొన్నాం అది కూడా 4-సీటర్ అండ్ మన నలుగురికి సరిపోద్ది. జేసన్ వచ్చిన తర్వాత మాత్రం ఏంటని చెప్పేసి ఆల్ చేస్తున్నా, అప్పుడు ఇద్దరు ఒకరు ముగ్గురు ఒకరు అలా వాడుకోవాలనుకుంటా. జిమ్మి కూడా ఎవరొకరిని సెట్ చేసుకుంటాడు అప్పటికి, అప్పుడు 6 మెంబర్స్ అవుతారు. ఎప్పుడైనా ట్రిప్ వేసినప్పుడు మన 3 బాయ్స్ ఏమో ఒక కారు అండ్ ఆ 3 గర్ల్స్ అయితే ఇంకొక కారు, బాగుంటుంది. 6-సీటర్ కార్స్ అయితే లేవు, ఉన్నది ఇన్సర్జెంట్ కానీ మనకి సైడ్ని అలా వేలాడుతూ పట్టుకోవాలన్నమాట. అలా ఎందుకులే, ప్రస్తుతానికి అయితే జేసన్ గురించి ఎటువంటి న్యూస్ లేదు కాబట్టి చూద్దాం వచ్చిన తర్వాత ఆలోచిద్దాంలే ఏమైనా కార్ కొనాలా లేదని చెప్పేసి. అండ్ మన జిమ్మి కూడా ఎలాగో ప్రస్తుతానికి సింగిలే కదా, సో ఎస్ ప్రస్తుతానికి తల సరిపోతుంది ఇంకా. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. సో చెప్పండి మన కొత్త టయోటా ఫార్చునర్ గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అంతా ఇక్కడ తెలియజేసిన ఎంత పక్క లైక్ చేయడానికి మంచి చాలా కావాలి, సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.